హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో భయ్య మ్యాటర్ అంటే ఈరోజు వీడియో నేను మీకు గూగుల్ క్రోమ్కి సంబంధించి ఒక సీక్రెట్ ట్రిక్ అయితే చెప్పబోతున్నాను. సో ఈ ట్రిక్ ఏంటంటే, ఇప్పుడు మనం గూగుల్ ఏమైనా డౌన్లోడ్ చేస్తూ ఉంటాం కదా, లైక్ మూవీస్ కానీ ఫైల్స్ అయితే డౌన్లోడ్ చేస్తూ ఉంటాం. లైక్ ఒక మూవీని అనుకుంది, ఇప్పుడు మూవీ సైజ్ వచ్చేసి 1 GB మినిమం అయితే ఉంటుంది కదా. అయితే ఈ 1 GB ఫైల్ డౌన్లోడ్ చేయడానికి మినిమం 1 hour 2 hours టైం అయితే పడుతుంటుంది. సో మన నెట్వర్క్ స్పీడ్ బాగానే ఉంటుంది, అయినా సరే చాలా లేట్గా అయితే డౌన్లోడ్ అవుతూ ఉంటాయి కదా. సో అయితే నేను ఇప్పుడు మీకు ఈ ట్రిక్ అయితే చెప్తాను కదా, ఈ ట్రిక్ యూస్ చేస్తే మీకు ఇప్పుడు 1 GB ఫైల్ డౌన్లోడ్ అవ్వడానికి 1 hour పట్టింది అనుకుందాం సపోజ్. సో 1 hour పట్టేదాన్ని ఇది 15 or 20 minutes డౌన్లోడ్ అయితే అయిపోతుంది అన్నమాట. అండ్ ఇది వచ్చేసి అసలు ట్రిక్కే కాదు, ఇది వచ్చిన సెట్టింగ్ క్రోమ్లో మీరు చేసుకోవాలంటే. సో ఈ సెట్టింగ్ ఏంటి, దీన్ని ఎట్లా చేయాలనేది ఈరోజు వీడియో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఇది తెలుసుకోవాలంటే ఈరోజు వీడియో ఎంతవరకు అయితే చూసాను, అండ్ చూసిన తర్వాత మీకు వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇంక మ్యాటర్లోకి వచ్చేసి ఇప్పుడు నేను చెప్పే ఈ ట్రిక్ అయితే ఉంది కదా, ఇది నేను మీకు ఇప్పుడు మొబైల్ అయితే చేసి చూపిస్తాను క్రోమ్ యాప్లో. సేమ్ మీరు ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్. సో ఇది చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు అది ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి. భయ్య ఇప్పుడు మీ మొబైల్లో కానీ లేదా పీసీలో కానీ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ సెర్చ్ బార్లో క్రోమ్ ఫ్లాగ్స్ అని చెప్పేసి అయితే టైప్ చేయండి. ఇక్కడ నేను ఇచ్చాను కదా, ఈ విధంగా అయితే టైప్ చేయండి. అండ్ భయ్య ఇక్కడ చూడండి, సెర్చ్ బార్ ఒకటి కనిపిస్తుంది కదా, అక్కడ మీరు ఏమైనా సెర్చ్ చేస్తారంటే ప్యారలల్ డౌన్లోడింగ్ అని చెప్పేసి అయితే సెర్చ్ చేయండి. ఇక్కడ ఇచ్చాను కదా, సేమ్ ఈ విధంగా అయితే డౌన్లోడ్ అయితే సెర్చ్ అయితే చేయండి. అండ్ భయ్య ఇక్కడ డిఫాల్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఎనబుల్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసి ఈ ఒక ఫీచర్ని అయితే ఎనబుల్ అయితే చేసుకోండి. సో ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు రీలాంచ్ అని చెప్పేసి అయితే చూపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయగానే యాప్ అయితే రీలాంచ్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు అయితే ఏమైనా డౌన్లోడ్ చేయని మూవీస్ కానీ ఏమైనా సరే, సో ఖచ్చితంగా మినిమం చాలా స్పీడ్గా అయితే డౌన్లోడ్ అవుతాయి, నాది గ్యారంటీ. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. సో భయ్య ఈ విధంగా మీరు క్రోమ్ 11 డౌన్లోడ్ చేసినప్పుడు ఆ స్పీడ్ అనేది పెంచుకోవచ్చు అనమాట. సో 1 hour ఉండే 15 or 20 minutes డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ నేను ట్రై చేసాను, పక్కా అవుతుంది. సో మీకు కూడా అవుతుంది అనమాట. అండ్ ఈ సెట్టింగ్ చేయడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు మొబైల్ లాంటి. సో అన్నీ సెట్టింగ్ అయితే ఎనబుల్ చేసుకోండి. అండ్ మీరు ఈ వీడియో నచ్చితే ఓ లైక్ ఇచ్చేసాను. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్కి ఫేస్బుక్లో లేదా వాట్సాప్లో షేర్ చేయండి. అండ్ మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద నెరుపు కళ్ళలో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.